అందరికీ నీతులు చెప్పే రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు. ట్రిపుల్ రైడింగ్ లో ఇస్మార్ట్ శంకర్ మూవీకి వెళ్లాడు. ఇస్మార్ట్ శంకర్ లో హీరో స్టైల్ ను ఫాలో అవుతూ కాలర్ పై కర్చీఫ్, నెత్తిపై టోపీ పెట్టుకుని మూవీకి వెళ్లాడు. మూసాపేట్ శ్రీరాములు థియేటర్లో వర్మ సినిమా చూశాడు. అంతకు ముందు సినిమాకు వెళ్తున్నానంటూ ట్వీట్ చేశాడు. బైక్ పై ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వెళ్తున్నానని ట్వీట్ చేసిండు. అంతేకాకుండా పోలీసులు ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నిస్తూ బహుశా థియేటర్లో సినిమా చూస్తున్నారేమో అంటూ సెటర్లు వేశాడు. వర్మ ఓవర్ యాక్షన్ మీద నెటిజన్లు స్మార్ట్ గానే సీరియస్ అవుతున్నారు. రూల్స్ బ్రేక్ చేసిందే కాకుండా తిరిగి పోలీసుల్ని అవమానించేలా మాట్లాడడం ఏంటని ట్వీట్లతో రఫ్ఫాడిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ వ్యవహారంపై ట్రాఫిక్ పోలీసులు సీరియస్ అయ్యారు. వర్మ వెళ్లిన బైక్ కు 1300 చలానా వేశారు. ఇక థియేటర్ కు వెళ్లే కంటే ముందు సినిమా యూనిట్ తో కలిసి వర్మ రచ్చ చేశాడు. షాంపైన్ మీద పోసుకుని ఆగమాగం చేశాడు. అందరికీ నీతులు చెప్పే రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు. ట్రిపుల్ రైడింగ్ లో ఇస్మార్ట్ శంకర్ మూవీకి వెళ్లాడు. ఇస్మార్ట్ శంకర్ లో హీరో స్టైల్ ను ఫాలో అవుతూ కాలర్ పై కర్చీఫ్, నెత్తిపై టోపీ పెట్టుకుని మూవీకి వెళ్లాడు. మూసాపేట్ శ్రీరాములు థియేటర్లో వర్మ సినిమా చూశాడు. అంతకు ముందు సినిమాకు వెళ్తున్నానంటూ ట్వీట్ చేశాడు. బైక్ పై ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వెళ్తున్నానని ట్వీట్ చేశాడు. అంతేకాకుండా పోలీసులు ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నిస్తూ బహుశా థియేటర్లో సినిమా చూస్తున్నారేమో అంటూ సెటైర్లు వేశాడు. వర్మ ఓవర్ యాక్షన్ మీద నెటిజన్లు స్మార్ట్ గానే సీరియస్ అవుతున్నారు. రూల్స్ బ్రేక్ చేసిందే కాకుండా తిరిగి పోలీసుల్ని అవమానించేలా మాట్లాడడం ఏంటని ట్వీట్లతో రఫ్ఫాడిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ వ్యవహారంపై ట్రాఫిక్ పోలీసులు సీరియస్ అయ్యారు. వర్మ వెళ్లిన బైక్ కు 1300 చలానా వేశారు. ఇక థియేటర్ కు వెళ్లే కంటే ముందు సినిమా యూనిట్ తో కలిసి వర్మ రచ్చ చేశాడు. షాంపైన్ మీద పోసుకుని ఆగమాగం చేశాడు. Shankar! Fire! Fire!